పెద్ద సమస్య ఏంటంటే యాజ్ ఆన్ టుడే మనము అవసరమైన విషయాలు కాకుండా అనవసరమైన విషయాల మీద చాలా చర్చ జరుపుతున్నాం. ఈ దానికి కారణం ఏంటంటే అన్నపూర్ణమ్మ గారు షీజ్ అ ఓల్డ్ లేడీ. ఆమె యాక్టర్గా గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, నటిగా గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, నటులుగా గొప్పవాళ్ళు అయిన వాళ్ళందరూ వాళ్ళ భావాలు గొప్పగా ఉంటాయి అనుకోవటం అది అత్యాశ అవుతుంది. వాళ్ళ వాళ్ళ పరిధిని బట్టి వాళ్ళ పరిమితుల్ని బట్టి ఉంటాయి. వాళ్ళలో చాలామంది భయంకరమైన మూఢనమ్మకాలతోనూ, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో భయంకరమైన మ్యాచో మిసోజెనిస్టిక్గాను ఉన్నవాళ్ళు ఉన్న పరిస్థితిని మనం రోజు చూస్తున్నాం. సో అందుకని ఆవిడేం మాట్లాడింది అంటే ఒక్క విషయం ఒప్పుకోవాల్సింది ఏంటి అంటే ఆవిడ మాట్లాడిన ఈ గతించిపోయిన మాటలు ఏవైతే ఉన్నాయో, గతకాలపు ఛాయలు ఏవైతే ఉన్నాయో, ఒక 100 ఏళ్ల క్రితం మాట్లాడాల్సిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆవిడ దాన్ని సంస్కృతో సాంప్రదాయమో ఏదో అనుకుని ఆవిడ చాలా గొప్పగా దాన్ని రిపీట్ చేసింది. మారుతున్న కాంటెక్స్ట్లో ఈ దేశంలో ఇవాళ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి, ఈ దేశంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత 35 లేబర్ లాస్ని అమెండ్ చేశారు. అమెండ్ చేశారు అనకంటే ఫ్రీజ్ చేశారు. దాంట్లో ఆడవాళ్ళు నైట్ షిఫ్టుల్లో పనిచేయటానికి తీసుకునే ప్రికాషన్స్ కానీ, నైట్ షిఫ్టుల్లో కొన్ని ప్రమాదకరమైన చోట్లకి పని ఇవ్వకుండా ఉండడానికి కానీ ఉండే విషయాలన్నీ ఫ్రీజ్ అయినాయి. అంటే ఏంటంటే వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబాలు గడవాలంటే ఆడవాళ్ళు ఏం సరదాకిను తమాషాకిను పొట్టుబట్టలు వేసుకుని ఊర్ల మీద తిరగడానికి వెళ్ళలేదు. అన్నపూర్ణమ్మ గారు అన్నట్టుగా ఆడవాళ్ళు బయటకు వెళ్తున్నారు అర్ధరాత్రి అంటే కుటుంబాల పోషణ కోసం వెళ్తున్నారు, పిల్లల పోషణ కోసం వెళ్తున్నారు, వాళ్ళ వృత్తి కోసం వెళ్తున్నారు, వాళ్ళ అవసరం కోసం వెళ్తున్నారు. అనేక అవసరాలు ఉంటాయి ఆడవాళ్ళకు కూడా. వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళని మగవాళ్ళు పోషిస్తారు, వాళ్లే వాళ్ళని కాపాడుతారు అనే ఒక పాతకాలపు దృక్పథం ఏదైతే ఉందో దాని నుంచి ఆవిడ మాట్లాడింది. ఇప్పుడు అదే దృక్పథాన్ని కొనసాగిద్దామా? అదే దృక్పథం కొనసాగాల ఈ దేశంలో? అంటే కొనసాగాలనే వాళ్ళు మెజారిటీ అవడం ఈ దేశం యొక్క దురదృష్టం. ఈ దేశము అంటే, దేశం అంటే గడ్డలు, ఎల్లలు, సముద్రాలు, నదులు కాదండి. దేశం అంటే ఈ దేశానికి సంబంధించిన ప్రజలు. ఈ ప్రజల యొక్క ఆలోచన ధోరణి ఏకీభవిస్తారా? ఇట్లాంటి దేశము, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అన్నాడు గురజాడ. కాబట్టి మనుషులు ఎట్లా ఆలోచిస్తున్నారు? మనుషులు అంటే జనరలైజ్ చేస్తున్నారు దేవి గారు, అందరు మనుషులు ఒకలా ఆలోచించరు కదా. ఒక ఆలోచించక్కర్లేదు, ఒక సమాజంగా నువ్వేం ఆలోచిస్తున్నావు అనేది ప్రశ్న. ఒక సమాజంగా నేను చూస్తున్నాను, గత 20 ఏళ్ల నుంచి మీ టీవీల్లో ఇదే చర్చలు, 20 ఏళ్ల నుంచి తీయండి. మేము ఎన్నిసార్లు మాట్లాడాము ఈ సబ్జెక్ట్ మీద? అత్యాచారం జరిగిన ప్రతిసారి ఆమె ఏ టైంకి వెళ్ళింది, ఏం బట్టలు వేసుకుంది, ఇదే చర్చ. కనీస పక్షంగా ఇంత 20 ఏళ్ల తర్వాత అయినా ఈ చర్చల మోడ్ మారాలి కదా. అంటే ఎలాంటి మోడ్లో వెళ్ళాలనుకుంటున్నారు మీరు? ఎలాంటి మోడ్లో వెళ్ళాలంటే స్త్రీల యొక్క రక్షణ, స్త్రీల యొక్క భద్రత, రక్షణ కూడా కాదు, రక్షణ ఈజ్ అవుట్డేటెడ్ వర్డ్. స్త్రీల యొక్క భద్రత ఒక సామాజిక బాధ్యత, అది ప్రభుత్వాలది, అది సమాజాలది. సమాజాంది అయినప్పుడు, సమాజం యొక్క ఆలోచనలో మార్పు రానప్పుడు ఫ్రస్ట్రేషన్లో కొంతమంది మాట్లాడి ఉండొచ్చు. దానికి ఏంటి, మాట్లాడే స్వేచ్ఛ లేదు, దేశద్రోహం అంటగడతారా? ఇదో తమాషా అయిపోయింది ఈ దేశంలో. అందరికీ ఎవరు మాట్లాడితే వాళ్ళని దేశద్రోహులు అంటారు. దేశంలో పుట్టడం దురదృష్ట, ఇలాంటి దేశంలో పుట్టడం దురదృష్టకరం అనే మాట తప్పు కాదా అంటారండి? అంటారు, ఫ్రస్ట్రేషన్ నా దేశం అండి. సో మీరు కూడా అదే మాట అంటారా? కాదండి, ఈ దేశంలో తల్లిదండ్రులు ఏదన్నా భయంకరమైన పని చేశారనుకో, మీకు మీ కడుపును పడ్డం నా కర్మ అంటారు. అది ఇట్స్ ఎ కొలోక్వియల్ థింగ్. మాట్లాడే